ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా దాబాలను నిర్వహిస్తుండడంతో పశ్చిమ గోదావరి జిల్లా జీలకుమెల్లి మండలం దర్భగూడెం పంచాయతీ దాబా హోటల్ను స్థానిక గిరిజనులు కూల్చివేశారు. ఆదివాసీ గిరిజన నాయకులు మోడియం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ దాబాల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ట్రక్ డ్రైవర్లు కోవిడ్ వ్యాప్తి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. पश्चिम गोदावरी जिला जीलुगुमेल्ली पंचायती जीलुगुमेल्ली मंडल दर्पगूडे पंचायती उन्नटुवंटि डाबालु एमैते उन्नायो अभी अक्रम कट्टडालनि ई डाबाल वल्ले माकु ई प्रांतंलो कोविड स्प्रेड अवुतुंदनि चेप्पेसि इक्कड आदिवासुलकु कंप्लैंट चेयबट्टि जिला पंचायती अधिकारि वारु विचारण चेसि వీరికి ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వాటిని కూల్చేయాలని ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు ఈవార్డీ గారు పంచాయతీ సెక్రటరీ గారు దగ్గరుండి రెవెన్యూ వారు పోలీసు వారు సహాయంతో ఇక్కడున్న అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఏజెన్సీలో ఏదైనా కట్టడం కట్టాలంటే పీసా గ్రామ సభ అనుమతి కావాలి. అటువంటి అనుమతులతో నిర్మించిన వాటికి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఆదివాసులే కాదు పూర్వకాలం నుంచి స్థానికంగా గిరిజనేతరులు కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. స్థానిక గిరిజనేతరులు ఎవరు కూడా అక్రమ వ్యాపారాలు కానీ అక్రమ కట్టడాలు కానీ చేయరు. వారు ఆదివాసులతో చాలా సోదరభావంతో మెలుగుతూ ఉంటారు. కానీ బయట ప్రాంతం నుంచి వచ్చి అక్రమ కట్టడాలు కట్టుకొని ఇక్కడున్న ఆదివాసులనే కాదు ఆదివాసేతరులను కూడా మోసం చేస్తూ ఈ ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారు. కాబట్టి ఆదివాసీయేతరులు కూడా అక్రమ కట్టడాలు ఎక్కడైనా ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని కూల్చివేసి మీ యొక్క జీవన స్థితిని మెరుగుపరచుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం ఏజెన్సీలో ఉన్న చట్టాలని చిత్తశుద్ధితో అమలు చేయాలని ఈరోజు ఏ విధంగా అయితే అన్ని శాఖల వాళ్ళు సమన్వయంతో అటు రెవెన్యూ పంచాయతీ అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు పోలీసు వారు అందరూ కూడా దగ్గరుండి ఈ అక్రమ కట్టడాలని అక్రమ వ్యాపారాలని కూల్చివేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని అక్రమ కట్టడాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూల్చివేయాలని చెప్పి అమరావతిలో లాగా అక్రమ కట్టడాలని కూల్చివేసి ఈ ప్రాంతాన్ని ఒక సస్యశ్యామలంగా అంటే ఆదివాసీలు స్వేచ్ఛగా సుఖంగా జీవించే విధంగా అలాగే ఆదివాసీ